తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ ఏపీకి వస్తే సంతోషమేనని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలను గందరగోళపరిచేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పేరుతో కేసీఆర్ టూర్ చేయనున్నారని ఆయన విమర్శించారు. అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో రానున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారు. కొన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆడుతున్న గేమ్ గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ, జనసేనతో పాటు కేసీఆర్, అసద్లపై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను ప్రచారం నిర్వహించినందున తనకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ ఏపీకి వస్తే సంతోషమేనన్నారు. ఏ పార్టీతో కుమ్మక్కయ్యాయో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని చంద్రబాబు తెలిపారు. దేశంలో ప్రజలను గందరగోళపరిచేందుకు కేసీఆర్ పర్యటిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. బీజేపీకి అనుకూలమైన ఫ్రంట్లు కూడా దేశంలో ఏర్పడే అవకాశం ఉందన్నారు. పరోక్షంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్పై బాబు వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. తెలంగాణలో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ సందర్భంగా లెక్కించిన ఓట్లు ఎక్కువ ఎలా అయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు.